हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। ना पेर कस्तूरी राजेश कुमार। ई वीडियो लो नेनु रियलमी स्मार्ट बैंड नी अनबॉक्स चेस्तुन्नानु। एंड नेनु ई वीडियो वच्चेसी पोको M2 प्रो मोबाइल तोने रिकॉर्ड चेस्तुन्नानु विदाउट एनी माइक। नेनु मोबाइल योक्क इंटरनल माइक तोने रिकॉर्ड चेस्तुन्नानु। మీకు ఈ వీడియోలో రెండు విషయాలు తెలుసుకోవచ్చు, ఒకటి పోకో M2 ప్రో వీడియో క్లారిటీ తెలుసుకోవచ్చు, అండ్ రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ అన్బాక్సింగ్ కూడా తెలుసుకోవచ్చు। ఈ బ్యాండ్ నేను 1600 రూపాయలకు అమెజాన్ లో కొన్నాను। ఇది రెడ్మీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ స్మార్ట్ బ్యాండ్ ఇది। ఈ బ్యాండ్ ఆల్రెడీ చైనాలో 1 మంత్ ఎగోనే లాంచ్ అయింది, కానీ వాళ్ళ పేరు వచ్చేసి MI బ్యాండ్ 4C అని పెట్టారు చైనాలో। కానీ ఇక్కడ రెడ్మీకి ఇండియాలో బాగా క్రేజ్ ఉంది కాబట్టి ఇండియాలో రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ అనే నేమ్తోనే లాంచ్ చేశారు। కాస్ట్ వచ్చేసి 1600 రూపాయలు పెట్టారు। అయితే 1600 రూపాయలు పెట్టి తీసుకోవచ్చా లేకపోతే లేదా అనేది నేను వీడియోలో మొత్తం మీరు ఎండ్ దాకా చూడండి, మీకు నేను చెప్తాను। అయితే మెయిన్ ఇక్కడ ఫీచర్స్, మెయిన్ హైలైట్స్ ఇక్కడ ఏం రాశారంటే USB డైరెక్ట్ ఛార్జ్, హార్ట్ రేట్ మానిటర్, వాటర్ ప్రూఫ్, 50 మీటర్స్. 50 మీటర్స్ వాటర్ ప్రూఫ్ అనేది మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు। మీరు రియల్మీ బ్యాండ్ చూసినట్టయితే అందులో మీకు IP68 వాటర్ ప్రూఫ్ ఇస్తున్నారు, అందులో మీకు 5 ATM వాటర్ ప్రూఫ్ ఇవ్వట్లేదు। కానీ ఇక్కడ మీకు 50 మీటర్ వాటర్ రెసిస్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్. USB డైరెక్ట్ ఛార్జ్ అనేది నేను ఇవాళ రేపు చాలా బ్యాండ్స్లలో చూశాను, మీకు రియల్మీ బ్యాండ్లో కూడా USB డైరెక్ట్ ఛార్జ్ ఉంటుంది, అండ్ మీకు ఆనర్ బ్యాండ్ 5i లో కూడా మీకు USB డైరెక్ట్ ఛార్జ్ ఉంటుంది, అండ్ ఇందులో కంటిన్యూస్ హార్ట్ రేట్ మానిటర్ ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు। కానీ ఇక్కడ డిస్ప్లే వచ్చి వీళ్ళు హైలైట్ చేయట్లేదు, TFT డిస్ప్లే యూజ్ చేస్తున్నారు, TFT LCD డిస్ప్లే ఉంటుంది। నేను కంప్లీట్ స్పెసిఫికేషన్స్ నేను చెప్తాను వీడియోలో, ఇక్కడ ప్రైసింగ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు మీకు బాక్స్లో। ఇది ఓపెన్ చేద్దాము, ఓపెన్ చేసిన తర్వాత మీకు కంప్లీట్ స్పెసిఫికేషన్స్ దీని గురించి చెప్తాను। ఇక్కడ మీకు సీల్ ఇచ్చారు, అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది మీకు గివ్ అవే ఇవ్వబోతున్నాను, కానీ టార్గెట్ వచ్చేసి 1500 కామెంట్స్ చేయాలి మీరు, 1500 కామెంట్స్, యూనిక్ కామెంట్ ఉండాలి, మళ్ళీ రిపీటెడ్ కామెంట్ చేస్తే మీరు డిస్క్వాలిఫై చేసేస్తాను నేను, యూనిక్ కామెంట్ ఉండాలి, మీ మొబైల్ నెంబర్ కాక మీ మొబైల్ నెంబర్ అన్న రాయండి, లేకపోతే మీ ఇమెయిల్ ఐడి అన్నీ రాయండి, నేను కాంటాక్ట్ అవుతాను మీకు। అండ్ ఈ బ్యాండ్లో మీకు నచ్చిన 3 ఫీచర్స్ని కూడా మీరు కామెంట్లో మెన్షన్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ కామెంట్ చేయాలి। 1500 కామెంట్లు టార్గెట్ ఇస్తున్నాను నేను, టార్గెట్స్ పెంచుకుంటూ వెళ్తున్నాను చూడండి। MI బ్యాండ్ 3 కూడా మన ఛానల్లో గివ్ అవే పెట్టాను, అది 500 కామెంట్సే ఉంది టార్గెట్. అండ్ రియల్మీ బ్యాండ్ కూడా మన ఛానల్లో నేను గివ్ అవే పెట్టాను, దాని టార్గెట్ వచ్చేసి మీకు జస్ట్ 1000 కామెంట్స్ ఇచ్చాను, దీనికి మాత్రం నేను 1500 కామెంట్స్ ఇస్తున్నాను। మళ్ళీ నేను ఇంకా ఇస్తాను గివ్ అవేస్, పెంచుకుంటూ వెళ్తాను కామెంట్స్ కూడా, మీకు ప్రోడక్ట్ క్వాంటిటీ కూడా పెంచుతాను। ఇందులో అయితే ఇంకేముండదు, జస్ట్ బ్యాండ్ మాత్రమే, మీకు ఎలాంటి ప్రొపరేటరీ కేబుల్ కూడా అవసరం లేదు ఛార్జ్ చేయాలంటే, పవర్ బ్యాంక్ ఉంటే సరిపోతుంది, డైరెక్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు। ఇలా ఉంది చూడ్డానికి, మామూలుగా మీరు MI బ్యాండ్ చూస్తే ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడ సైడ్లో కర్వ్ ఉంటుంది కదా, ఇది ఫ్లాట్గా ఉంటుంది। నాకు యాక్చువల్ అంటే ఫ్లాట్గా ఉంటేనే కొంచెం ఇష్టము, ఎందుకంటే ఇది మనకు చూడ్డానికి మంచి ప్రాష్గా కనిపిస్తుంది, కర్వ్ ఉంటే నచ్చదు, ఇలా ఫ్లాట్గా ఉంటేనే నాకు పర్సనల్గా ఇష్టం, మీకు ఎలా ఇష్టమని కామెంట్లో చెప్పుకుంటే చెప్పుకుంటుంది కూడా। చూడ్డానికైతే ఇలా ఉంది బ్యాండ్, మీకు ఇది సిలికాన్ స్ట్రాప్ ఉంటుంది, ఇది మీరు ఛార్జింగ్ పెట్టాలంటే ఈ స్ట్రాప్ని ఇలా లాగాలి, కొంచెం హార్డ్గా ఉంటుంది, కొంచెం బలం పెట్టి లాగాలి, అమ్మా చాలా లావుగా హార్డ్గా ఇచ్చాడు, ఇది జస్ట్ నార్మల్దే చూడండి, ఇది నార్మల్ మాత్రమే, ఛార్జింగ్ పెట్టాలంటే ఇక్కడ సైడ్ లాగాలి, ఇంత లాగింది వేస్ట్ అయిపోయింది ఇప్పుడు, అమ్మా చాలా హార్డ్గా ఇచ్చాడు, ఇట్లుంటేనే బెస్ట్ అనుకోండి, ఎందుకంటే మనకు ఊడిపోకుండా ఉంటుంది। నేను చెప్పాను కదా MI బ్యాండ్ నేను చాలా వాడానని, MI బ్యాండ్ అన్బాక్సింగ్ వీడియో చూడండి మీకు చెప్తాను, నేను MI బ్యాండ్ 1, MI బ్యాండ్ 2 అన్నీ వాడాను, దానికి ఇట్లా ట్యాబ్లెట్ లాగా ఉంటుంది, అది కొంచెం మనము డ్యాన్స్ లాంటిది ఏదైనా చేతి గట్టి గుప్తి కింద పడిపోతుంది, అది ఇలా ఉంటే అసలు మీకు పడిపోదు। ఇది ఒక 5-6 సార్లు తీస్తే మీకు ఇది కూడా కొంచెం లూజ్ అయిపోతుంది, చూడండి ఇక్కడ మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఇక్కడ సైడ్ ఛార్జింగ్ పెట్టద్దు, ఓన్లీ ఇక్కడ సైడే, ఎలా తెలుస్తుంది మీకు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 2 సిల్వర్ కలర్లో ఇచ్చాడు కదా, ఇది మీ పవర్ బ్యాంక్ పెడితే ఆటోమేటిక్ ఛార్జ్ అయిపోతుంది,
अभी चूपन पवर बैंक एलाटो प्रजेंटे पवर बैंक ना दर वीडियो एंड कल्ला चूपान चारजिंग एलाने को प्रेस ओके आये इपूर आना कंपलसरी पवर बैंक कनेक्टे आनक डैरक्ट आवटे अंतरस पवर सोर्स की पेटाली पवर सोर्स की पड़ते आन इन मैं आपट एम चाहे दीन फीचर्स अभी तेजकदा दी आपट फीचर्स अभी ना इंदो यूएसबी चारजिंग उ 5 एटीएम वाटर रेसिस्टेंस फुल टच कलर डिस्प्ले उ दीन डिस्प्ले से 2.74 सेंटीमीटर्स उ इंचेस चूस 1.08 इंचेस उ ऐप नोटिफिकेशन्स उठाई एमआई फिट अने ऐप इंस्टॉल कॉलिंग नोटिफिकेशन्स म्यूजिक कंट्रोल इंदो टीएफटी एलसीडी डिस्प्ले उ अंड रेजल्यूशन 120x220 पिक्सेल्स उ అండ్ ఇక్కడ మనకు 14 డేస్ బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు వాళ్ళు ఎందుకంటే ఇందులో మీకు 130 mAh బ్యాటరీ ఇస్తున్నారు అండ్ ఇక్కడ మనకు బ్లూటూత్ వర్షన్ 5.0 ఇస్తున్నారు అది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు అండ్ దీని weight వచ్చేసి జస్ట్ 13 grams ఏ ఉంటుంది గ్రీన్ కలర్ బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ మొత్తం 4 కలర్స్ ఉంటాయి నేనైతే బ్లాక్ కలర్ తీసుకున్నాను ఎందుకంటే ఆఫీషియల్ గా ఉంటుంది బ్లాక్ కలర్ వచ్చేసి మీకు ఫంకీ స్టూడెంట్ అయితే మీరు కలర్ లో తీసుకోండి నేను స్టూడెంట్ కాదు కాబట్టి నేను బ్లాక్ కలర్ లో తీసుకున్నాను కంటిన్యూస్ హార్ట్ రేట్ మానిటర్ కూడా ఉంటుందంట 50 ప్లస్ వాచ్ ఫేసెస్ కూడా మీరు ఇందులో చేంజ్ చేసుకోవచ్చు ఇవన్నీ మెయిన్ హైలైట్స్ దీనిలో ఇప్పుడు నేను మీకు ఇది ఆన్ చేస్తాను ఎలా ఆన్ చేయాలంటే పవర్ బ్యాంక్ కనెక్ట్ చేయండి పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసి ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది అండ్ మనం ఛార్జింగ్ టైం వచ్చేసి లెస్ దన్ 2 అవర్స్ మీకు 1.5 నుంచి 2 అవర్స్ లో ఛార్జ్ అయిపోతుందంట ఒకసారి ఛార్జ్ చేస్తే 14 డేస్ వరకు మీకు బ్యాటరీ లైఫ్ వస్తుంది ఇందులో మీకు స్లీప్ ట్రాకింగ్ కూడా ఉంటుంది పెడోమీటర్ ఉంటుంది స్టెప్ కౌంటింగ్ ఉంటుంది స్టెప్ కౌంటింగ్ అనేది పెడోమీటర్ ద్వారా వస్తుంది మనకు అండ్ ఇందులో మనకు ఫైండ్ ఫోన్ ఆప్షన్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి నేను ఇప్పుడు మీకు దీనిలో అప్గ్రేడ్ అనేది ఓటిఏ అప్గ్రేడ్ ఉంటుంది నేను ఇది స్పెసిఫికేషన్స్ అయితే మొత్తం చెప్పాను కదా స్క్రీన్ పైన నేను పెడతాను అండ్ నేను ఇది ఆన్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఆన్ చేశాను ఛార్జింగ్ అవుతుంది టైం అనేది రాంగ్ ఎందుకు చూపిస్తుంది అంటే మీకు ఇది నేను మొబైల్ కి పేర్ చేయలేదు ఇంకో అడ్వాంటేజ్ ఏందంటే ఇందులో మీకు ఫుల్ టచ్ స్క్రీన్ ఉంటుంది మీరు Realme బ్యాండ్ చూసినట్టయితే ఓన్లీ కింద మాత్రమే బటన్ ఉంటుంది అది 1300 రూపాయలు ఇది 1600 రూపాయలు అది కొనే బదులు ఇది కొనుకున్నది మీరు చాలా బెస్ట్ బడ్జెట్ తక్కువ ఉంటే మీరు మంచి బడ్జెట్ ఉంటే మీ దగ్గర MI బ్యాండ్ 5 కోసం వెయిట్ చేయండి లేకపోతే ఆనర్ బ్యాండ్ 5 తీసుకోండి ఫ్రెండ్స్ మీకు Realme బ్యాండ్ లో ఓన్లీ కింద మాత్రమే టచ్ ఉంటుంది కానీ ఇక్కడ ఏందంటే మీకు కంప్లీట్ టచ్ స్క్రీన్ ఉంటుంది చూడండి ఫుల్ టచ్ స్క్రీన్ ఇది అది ఒక అడ్వాంటేజ్ ఇందులో మీకు పేర్ ఫస్ట్ అంటుంది చూడండి మీరు ఫస్ట్ పేర్ చేస్తేనే ఇది మనం వాడుకోవచ్చు ఇది నేను పేర్ చేసి మీకు ఈ దాని గురించి కూడా చెప్తాను కంప్లీట్ గా మొబైల్ ఓపెన్ చేయండి మొబైల్ లో నా దగ్గర ఆల్రెడీ MI ఫిట్ అనే యాప్ ఇన్స్టాల్ అయ్యే ఉంది కాబట్టి MI ఫిట్ యాప్ ని ఇన్స్టాల్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత బ్లూటూత్ అండ్ GPS ఆన్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేను MI ఫిట్ యాప్ లో ట్రై చేస్తే ఇది అవ్వట్లేదు ఎందుకు అని చూశాను నేను చూస్తే నేను సెర్చ్ చేస్తే Xiaomi Wear అని ఒక సెపరేట్ యాప్ ఇచ్చారు దీనికి ఈ యాప్లో ట్రై చేయాలి మీరు Xiaomi Wear MI ఫిట్లో మీకు అవ్వట్లేదు ఇది కాబట్టి మీరు సెపరేట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి Xiaomi Wear అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అయితేనే మీకు అవుతుంది ఇక్కడ అది ఇక్కడ కూడా బాక్స్లో మెన్షన్ చేయలేదు అది చేస్తే బాగుండేది నేను చాలా ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు ట్రై చేశాను టైం అంతా వేస్ట్ అయిపోయింది ఇక్కడ మనం కంట్రీ వచ్చేసి ఇండియా అన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనండి మళ్ళీ మెయిల్ డేట్ ఆఫ్ బర్త్ ఇదంతా టైం కొంచెం ఒకటే యాప్ ఇచ్చేసి అయిపోతుండే కదా ఇది వచ్చేసి మంత్ ఇది వచ్చేసి డే అక్టోబర్ 3rd మనది 173 8
వెయిట్ కూడా పెట్టేద్దాం. డన్. యాడ్ ఇప్పుడే చూడండి, ఇక్కడున్న చూడండి, ఎంఐ బ్యాండ్ 4C రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ రెండు సేమే, రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ అని తీసుకోండి. ఇప్పుడు ఎంత ఫాస్ట్గా వచ్చేసింది చూడండి. మనమేమో ఎంఐ ఫిట్లో ట్రై చేస్తున్నాం, అప్పటి నుంచి వస్తలేదు అని అనుకున్నాం, కానీ ఇక్కడ వచ్చేసింది చూడండి. కనెక్టెడ్ పేర్ అయిపోయింది, ఇది మత్ కింద ఇది కొడితే యాడ్ అయిపోయింది చూడండి. ఫాస్ట్గా అయిపోయింది, కానీ మీరు సెపరేట్ యాప్ వేసుకోవాలి దీనికి. ఎంఐ ఫిట్ యాప్లో అయితే రాదు. ఇక్కడ నెక్స్ట్ అనండి, మళ్ళీ నెక్స్ట్ అనండి. వెదర్ అండ్ థీమ్స్ సిన్స్డ్ ఎనేబుల్ నోటిఫికేషన్స్ అంటే మనము ఇక్కడ నోటిఫికేషన్లోకి వెళ్ళేసి ఆథరైజ్ చేయాలి. మనం నోటిఫికేషన్స్లోకి వెళ్ళి ఇక్కడ స్వామి వేర్ అనే యాప్ని అలౌ చేయాలి. అలౌ చేస్తే మీకు ఇక్కడ నోటిఫికేషన్స్ పర్మిషన్ వస్తుంది. నేను అన్ని నోటిఫికేషన్స్ ఆన్ చేయను, ఓన్లీ రిసీవ్ విన్ ద స్క్రీన్ ఈస్ ఆఫ్. అది అవసరం లేదండి. ఓన్లీ నేను ఇక్కడ ఫోన్ ఒకటే ఇస్తాను, ఫోన్ ఒకటి అండ్ మెసేజెస్ ఒకటి. మిగతా అన్ని ఇవ్వకండి, మీకు జస్ట్ బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది. గాట్ ఇట్. ఫోన్ ఒకటి ఇచ్చాను, మెసేజింగ్ ఒకటి ఇస్తాను. మిగతా అన్ని నాకు అవసరం ఏం లేదు, వాట్సాప్ అట్లాంటివి ఏమి ఇయ్య. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ పర్మిషన్ అనేది ఇక్కడ ఉంటుంది. అలారమ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అంటే ఇందులో. డిస్ప్లే కూడా మీరు సెట్ చేసుకోవచ్చు, బ్యాండ్ డిస్ప్లే అనేది ఎలా కావాలనేది. టైం 1 టైం 2 ఇక్కడ ఉంది కదా, అప్లై టైం 2 అది కనిపించట్లేదు ఇక్కడ నాకైతే. ఇప్పుడైతే ఇది ఎలా ఉంది టైం చూడండి. నాకు ఈ స్టైల్ అయితే నచ్చది. ఇది 24 అవర్ ఫార్మేట్ కదా, మనకైతే 12 అవర్ ఫార్మేటే నచ్చుతుంది. ఇక్కడ ఆన్లైన్లోకి వెళ్ళండి. ఆన్లైన్లోకి వెళ్తే మీకు అయితే ఈ బ్యాండ్ని వాడదాము. వాడి ఎట్లుంది స్టెప్స్ అనేది మీకు చెప్తాను నేను. ఇక్కడ చూడండి థీమ్, ఇది ఒక స్టైల్ వచ్చింది. అలారమ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు మీరు బ్యాండ్లో. ఇది పెట్టుకొని పడుకుంటారు కదా కొంతమంది, అలారం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు స్లీప్ ట్రాకింగ్, స్టెప్స్ ట్రాకింగ్ అన్నీ ఉంటాయి. ఇక్కడ డేటా రికార్డ్ అవుతుంది మీది. ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్తే మొత్తం మీరు పర్సనల్ ఇన్ఫో సెట్ చేసుకోవచ్చు. ఇంకా యాప్ అనేది అంత పర్ఫెక్ట్ కనిపించట్లేదు నాకు. చూడండి స్లీప్ ట్రాకింగ్ ఉంది, స్టాండింగ్ నో స్టాండింగ్ డేటా, మీరు ఎంతసేపు నిల్చున్నారు అది కూడా చూపిస్తుంది అంట. యావరేజ్ హార్ట్ రేట్ కూడా చూపిస్తుంది. ఇక్కడ అవన్నీ నేను పెట్టుకుంటే తెలుస్తుంది. అయితే ఇంకో డ్రాబ్యాక్ నోటీస్ చేశాను నేను ఇందులో. ఈ స్ట్రాప్ ఏదైతే ఉందో చిన్నగా ఉంది. కొంతమందికి పెద్ద లావ్ చేతి ఉంటే సెట్ కాదు, నాకైతే మంచిగానే సెట్ అవుతుంది చూడండి. నాకు చిన్నగా ఉంది చేతి కాబట్టి పర్ఫెక్ట్ ఉంది. కొంతమందికి లావ్ చేతులు ఉంటాయి కదా, వాళ్ళకైతే కొంచెం కష్టమవుతుంది ఇది. ఇది మీకు 1500 రూపాయలు ఉంటుంది. మీకు మంచి బడ్జెట్ ఉంటే 2200 రూపాయలకు ఆనర్ బ్యాండ్ 5 వస్తుంది. ఇందులో ఇప్పుడు ఛార్జింగ్ లేదు. ఇది ఎమోలెడ్ స్క్రీన్. ఇది ఇందులో మీకు SPO2 కూడా ఉంటుంది. ఇందులో మీకు SPO2 ఇవ్వట్లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో SPO2 అనేది మనకు చాలా అవసరం కాబట్టి 1500 రూపాయలకు అయితే చూడ్డానికి అయితే చాలా బాగుంది మనకు. అండ్ ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ఇక్కడ మీకు ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్ చూడండి. స్టేటస్, హార్ట్ రేట్, వర్కౌట్, వెదర్, నోటిఫికేషన్స్. అండ్ ఇక్కడ మోర్లోకి వెళ్తే మీకు D&D, అలారం, మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు, స్టాప్ వాచ్, ఫైండ్ ఫోన్, ఇవన్నీ ఉంటాయి. ఫైండ్ ఫోన్ అన్న వెంటనే మీ ఫోన్ రింగ్ అవుతుంది. మళ్ళీ మీరు ఫోన్ని సౌండ్ ఆన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు స్టాప్ వాచ్ కూడా ఉంటుంది, టైమర్ కూడా ఉంటుంది, మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఒకసారి మ్యూజిక్ యాప్ ఓపెన్ చేద్దాం. చేసి మ్యూజిక్ ఓపెన్ చేద్దాం. గానాల్లో కూడా యాడ్స్ వస్తున్నాయి ఇప్పుడు.
फ्रेंड्स इप्पुडु मनं म्यूजिक नी इक्कड प्ले चेद्दां अंत स्मूत आनर बैंड 5 सूपर उंटे ब्राइटनेस सेट 1 to 5 रीबूट ऑप्शन फैक्टरी रीसेट मन को रीसेट ब्लूटूथ चाला ऑप्शन्स इच्छा इकड़ा मन को राइट स्वाइप जैसे बैग एंड इकड़ा म्यूजिक लोके चूँगी प्ले पास प्ले पास చేసుకోవచ్చు మ్యూజిక్ ని కూడా నెక్స్ట్ సాంగ్ ఎలా చూద్దాం ఒకసారి అవుతుందా అవుతుంది నెక్స్ట్ సాంగ్ అవుతుంది ప్రీవియస్ సాంగ్ చూద్దాం ప్రీవియస్ సాంగ్ కూడా అవుతుంది అంటే మీకు ఓవరాల్ గా వర్క్ అవుతుంది లోకి వెళ్ళండి థీమ్ లోకి వెళ్తే మీకు ఇక్కడ మొత్తం బ్లాక్ పెట్టేద్దాం చూడడానికి బాగుంటుంది చూడండి టైం వచ్చేసి మనకు 24 అవర్ ఫార్మాట్ లో చూపిస్తుంది 12 అవర్ ఫార్మాట్ కూడా ఉందో లేదో చూద్దాము అండ్ స్టెప్స్ కూడా నేను నడుస్తాను కొని నడిచి అక్యురేట్ ఉందా లేదా చెప్తాను ఇప్పుడు ఒకటే రోజులో మనం అన్ని చెప్పాలంటే కష్టం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మనం స్లీప్ ట్రాకింగ్ పని చేస్తుందా లేదా అంటే నేను ఇది ఒక 4-5 నైట్స్ పడుకోవాలి ఇది పెట్టుకొని అండ్ వాకింగ్ చేయాలి చాలా టైం పడుతుంది ఇది జస్ట్ అన్బాక్సింగ్ మాత్రమే రివ్యూ అనేది మీరు అన్బాక్సింగ్ లో ఎక్స్పెక్ట్ చేయలేరు చూడడానికైతే ఫస్ట్ ఇంప్రెషన్స్ నాకైతే బాగా నచ్చింది 1600 రూపాయలకు డబ్బులు అయితే మీరు పెట్టొచ్చు కంపేర్ టు రియల్మీ బ్యాండ్ ఇది అన్ని చాలా విషయాలలో బెస్ట్ ఉంది రియల్మీ బ్యాండ్లో మీకు ఫుల్ టచ్ స్క్రీన్ ఇస్తలేడు ఇందులో ఫుల్ టచ్ స్క్రీన్ ఉంటుంది రియల్మీ బ్యాండ్లో మీకు ఓన్లీ ఇక్కడ బటన్ టచ్ అయి ఉంటుంది అండ్ అక్కడ IP68 ఉంటుంది వాటర్ రెసిస్టెన్స్ ఇక్కడ మీకు 5 ATM వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది ఇవి మెయిన్ డిఫరెన్సెస్ దానికి దీనికి అండ్ బ్యాటరీ కెపాసిటీ కూడా కొంచెం ఇందులో ఎక్కువ ఉంది రియల్మీ బ్యాండ్ కన్నా అండ్ ఇది నేను వాడి నేను కంప్లీట్గా ఫుల్ రివ్యూ పెడతాను టైం పడుతుంది దానికి 1 వీక్ కూడా టైం పట్టచ్చు ఇప్పుడైతే ఇది అన్బాక్సింగ్ వీడియో మాత్రమే ఫ్రెండ్స్ నా చేతికి పెట్టుకున్నాను ఒకసారి చూడండి నా చేతికైతే పర్ఫెక్ట్గా వచ్చింది చిన్న చేతి నాది కొంతమంది పెద్ద చెయ్యి ఉంటుంది కదా వాళ్ళకైతే రాదు ఇది ఫ్రెండ్స్ ఇందులో నేను ఇంకో డ్రాబ్యాక్ నోటీస్ చేశాను మీకు ఎవరైనా కాల్ చేసినప్పుడు మీరు కాల్ని డిస్కనెక్ట్ చేయొచ్చు కాల్ని సైలెంట్లో పెట్టచ్చు కానీ కాల్ని రిసీవ్ చేసుకోరాదు అదొకటి గమనించండి మీరు పైన రెడ్ బటన్ని ప్రెస్ చేస్తే డిస్కనెక్ట్ అవుతుంది కింద బటన్ని ప్రెస్ చేస్తే మీకు సైలెంట్లోకి వెళ్ళిపోతుంది ఇందులో వెదర్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ మీరు వర్కౌట్ ఇక్కడ వెదర్లోకి వెళ్ళేస్తే ఇక్కడ చూడండి వెదర్ ఎంత ఉందో చూపిస్తుంది ఇక్కడ అండ్ రేపటి వెదర్ కూడా ఎంత ఉందో తెలుసుకోవచ్చు టుమారో మొత్తం 1 వీక్ వరకు వెదర్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు ఒక 4-5 డేస్ వరకు థర్స్డే వరకు ఇలా సండే మీరు టుమారో అంటే ట్యూస్డే వెనస్డే థర్స్డే 3-4 డేస్ వెదర్ కూడా ఎంత ఉందో తెలుసుకోవచ్చు మినిమం మ్యాక్సిమం ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు యాప్లో అడిషనల్ సెట్టింగ్స్ అని ఉంటుంది అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ హార్ట్ రేట్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే బై డిఫాల్ట్ ఆఫ్ ఉంటుంది ఐడియల్ అలర్ట్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అది మీకు ఆన్ చేసుకోవాలి 1 అవర్కి అట్లనే కూర్చుంటే ఐడియల్ అలర్ట్ అని వస్తుంది రేస్ టు వేక్ స్క్రీన్ ఆఫ్ ఉంటుంది ఇందులో మనం రేస్ టు వేక్ అనే స్క్రీన్ని ఆన్ చేయాలి అండ్ ఇక్కడ సింక్ వెదర్ అనేది ఆన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు మీకు వెదర్ అనే సింక్ అవుతుంది చెక్ ఫర్ అప్డేట్స్ అని ఒకసారి ప్రెస్ చేస్తే మీకు బ్యాండ్కి ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇక్కడ తెలుస్తుంది అబౌట్ డివైస్ అంటే మీకు బ్యాండ్లో మొత్తం సాఫ్ట్వేర్ వెర్షన్ ఏది ఉందో చూపిస్తుంది వెర్షన్ ఇన్ఫో 2.6.7 ఉంది ఇక్కడ బ్యాండ్లో మీకు ఫైన్ డివైస్ అంటే మీకు బ్యాండ్ వైబ్రేషన్ వస్తుంది ఇలా చూడండి నేను ఫైన్ డివైస్ అని ప్రెస్ చేసిన వెంటనే మీకు బ్యాండ్ ఒకసారి వైబ్రేట్ అవుతుంది చాలా ఆప్షన్స్ ఉంటాయి మీరు సెట్ చేసుకోవాలి మంచిగా ఓపికతోనే నేర్చుకోవాలి ఫస్ట్ ఎక్స్ట్రా సెట్టింగ్స్ అన్నీ మీరు అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఉంటాయి ఇక్కడ మీకు అండ్ యాప్లో మాత్రం నేను కొన్ని బగ్స్ని నోటీస్ చేశాను ఇక్కడ మీరు వాచ్ ఫేసెస్లోకి వెళ్తే నాకు వాచ్ ఫేసెస్ ఫేస్ లోడ్ అవుతలేదు అండ్ ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వాచ్ ఫేస్ని పెట్టాలనుకుంటున్నాను నాదైతే ఫాస్ట్ ఇంటర్నెటే కానీ ఇది మీకు సింక్ అని నొక్కిన తర్వాత డౌన్లోడ్ ఫెయిల్డ్ అని వస్తుంది జస్ట్ దీనిది 0.19 MB అంట దీని సైజు అయినా డౌన్లోడ్ కుడ్ నాట్ డౌన్లోడ్ అంట చూడండి ఎందుకో నాకు ఇట్లా అర్థమవుతలేదు ఇంకా ఇది యాప్లో నాకు వాచ్ ఫేసెస్ అయితే లోడ్ అవ్వట్లేదు నాకేనా వేరే వాళ్ళక ప్రాబ్లం నాకు తెలియదు కానీ నేనైతే ట్రై చేస్తే అవ్వట్లేదు ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను మీరు చూడండి మూన్ లైట్ అని ఉంది సింక్ అని కొడుతున్నాను
అసలు అవ్వట్లేదు, కాంట్ డౌన్లోడ్ అని వస్తుంది. అది ఉంటుంది 2 MB సైజు, అది కూడా డౌన్లోడ్ అవ్వట్లేదు. చూడండి 0.09 MB అంట. ఒకసారి నేను ఏం చేస్తానంటే మొబైల్ డేటాతో చేద్దాం. కొన్నిసార్లు వైఫై డేటాతో కాకపోవచ్చు అని మీకు అనుకోవచ్చు కదా, మీరు మొబైల్ డేటాతో కూడా ట్రై చేస్తాను. ఇప్పుడు చూడండి సింక్ అని కొడుతున్నాను, డౌన్లోడ్ నౌ అని కొడుతున్నాను. కామెడీ ఏంటంటే మొబైల్ డేటాతో అవుతుంది, చూడండి వైఫైతో కాలేదు నాకు. ఇప్పుడు మొబైల్ డేటాతో నేను డౌన్లోడ్ అంటే అవుతుంది, వైఫైతో అయితే అవ్వట్లేదు. ఇక్కడ సిన్సింగ్ అని వస్తుంది. సిన్సింగ్ అంటే వాచ్ ఫేస్ అనేది ఇక్కడ మనకు ఇందులో వస్తుంది. ఇలా 50 ఉంటాయి మనకు వాచ్ ఫేసెస్, చూడండి ఇది ఎలా ఉందో. అండ్ నాకు ఇంకోటి ఏంటంటే టైం అనేది 24 అవర్ ఫార్మేట్లో ఉంది. నాకు 24 అవర్ ఫార్మేట్ ఉంటే నచ్చదు, నాకు 12 అవర్ ఫార్మేట్లోనే నచ్చుతుంది. నేనైతే 12 అవర్ ఫార్మేట్ చేంజ్ చేసుకోవడానికి ఎక్కడ చూడలేదు. ఇప్పుడు చూడండి నేను మొబైల్ డేటా పెడితేనే వాచ్ ఫేసెస్ లోడ్ అయ్యాయి, వైఫైలో పెట్టినప్పుడు వాచ్ ఫేసెస్ లోడ్ అవ్వలేదు. మళ్ళీ అది ఎందుకు అట్లా నాకు అర్థం అవ్వట్లేదు. చూడండి అన్ని వాచ్ ఫేసెస్ చూపిస్తుంది. ఇక్కడ టైం వచ్చేసి మన ఇండియన్ ఫార్మేట్లోనే చూపిస్తుంది ఇక్కడ, కానీ సెట్ చేస్తే మాత్రం 24 అవర్ ఫార్మేట్లో ఉంది. నాకైతే ఎక్కడ కూడా 12 అవర్ ఫార్మేట్ 24 అవర్ ఫార్మేట్ కనిపించలేదు నాకు ఇక్కడ. ఇంకోటి వాచ్ ఫేస్ చూపిస్తాను, సింకింగ్ కొంచెం టైం పడుతుంది. మీరు ఒకటి డౌన్లోడ్ చేస్తే అది సిన్స్ అవుతుంది, అది సిన్స్ అయ్యి మళ్ళీ మన వాచ్లోకి రావడానికి ఏం లేదన్నా ఒక 4-5 మినిట్స్ టైం పడుతుంది. ఇన్స్టాంట్లీ రావాలి యాక్చువల్, అంటే ఇన్స్టాంట్లీ రావట్లేదు. కింద చూడండి ఒకసారి, మీరు ఆటో ఫోకస్ ఎలా ఉందో చూడండి ఒకసారి. మీరు ఇందులో రెడ్మీ నోట్ 9 ప్రో ఇది ఒక స్టైల్ చూస్తాను. నేనైతే నాకైతే 12 అవర్ ఫార్మేట్ కనిపించట్లేదు, నాకు 24 అవర్ ఫార్మేట్ అయితే పర్సనల్గా నచ్చదు. అది ఉంటే నేను మీకు చెప్తాను, మళ్ళీ దీనికి ఫుల్ రివ్యూ పెడతాను అప్పుడు చెప్తాను. ఇప్పుడైతే మీరు ఇది గివ్ అవేలో గెలుచుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకుండా డిస్లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ బై ఫ్రెండ్స్, టేక్ కేర్.